ఉద్యోగాల్లో చాలా రకాలుంటాయి. కొన్ని ఉద్యోగాల్లో గొడ్డులా సేవ చేయాల్సి వస్తుంది. మరికొన్ని ఉద్యోగాల్లో మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే చాలు, నెలకు జీతం అకౌంట్లో వచ్చి పడుతుంది. నిద్రపోవడం నుంచి టీ కాఫీలు రుచి చూడడం, దుస్తులు వేసుకుని టీవీ చూడడం వరకు ఎన్నో రకాల సుఖమైన ఉద్యోగాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వీటికి మంచి జీతం కూడా లభిస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరో ఉద్యోగం కూడా వచ్చి పడింది. ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటో తెలుసా? కుక్కను షికారుకు తీసుకువెళ్లడం. మీరు విన్నది చూస్తున్నది పక్కా నిజం. టీ టెస్టర్లు, ఛానల్ వ్యూయర్లు, సీఈఓలు, డ్రెస్ టెస్టర్లు, వీళ్ళకి దీటైన ఉద్యోగం ఇదే. పచ్చగా చెప్పాలంటే కుక్కల కాపరి జాబ్ అన్నమాట. అవునండి, నిజం. కుక్కను అలా షికారుకి తిప్పితే చాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. లండన్ లోని జోసెఫ్ హెజ్ ఆరన్సన్ అనే న్యాయవాద సంస్థ చేసిన ఈ ఉద్యోగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఉద్యోగం ప్రకారం ఆ సంస్థలో ఓ సీనియర్ అధికారి పెంపుడు కుక్కను ఉదయం సాయంత్రం రోడ్డుపై వాకింగ్ కు తీసుకువెళ్లడమే పని. ఈ డాగ్ వాకర్ జాబ్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా తమని సంప్రదించాలని ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకే ఈ ఉద్యోగానికి ఇచ్చే జీతం ఎంతో తెలుసా? ఏడాదికి 30,000 పౌండ్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 29 లక్షలు. దీని ప్రకారం నెలకు సుమారు 2 లక్షలు ఆ ఉద్యోగ అకౌంట్ లో పడుతుందన్నమాట. పైగా శని ఆదివారాల్లో సెలవు కూడా దొరుకుతుంది. ఫ్రీ హెల్త్ కేర్ తో పాటు పదవి విరమణ తర్వాత పింఛన్ కూడా లభిస్తుంది. ఈ ఉద్యోగం దక్కాలి అంటే అభ్యర్థికి తప్పకుండా కుక్కలపై ప్రేమ ఉండాలి, అలాగే వాకింగ్ అంటే ఇష్టం ఉండాలి. దీంతో వేల సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారట. ఇవాల్టి రోజుల్లో చదివిన వాళ్లే సమోసాలు అమ్ముకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఈ వార్త చూసి సగం మందికి మతిపోయింది. ఇవాల్టి రోజుల్లో కుక్కకి ఉన్న విలువ మనిషికి లేదు.